ఇక పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సోదరి మనులందరికీ, మహిళా నాయకురాళ్ళకి, అదేవిధంగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న గోదావరిఖని పట్టణ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అందరి పేర్లు తీసుకోకుండా ఎవరు అన్యదా భావించవద్దని, ఎందుకంటే ఈ ఉద్దేశం ఒక్కటే. గతంలో సింగరేణి సంస్థలో ఎన్నడూ జరగనటువంటి మరి అన్యాయం సింగరేణి కార్మికులకు జరుగుతున్నటువంటి విషయాన్ని ఇప్పటికే కార్మిక లోకమంతా చర్చించినప్పటికీ, ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు కానీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులకు కానీ సీమ కొట్టినట్టుగా కూడా లేదు. ఎందుకంటే సింగరేణి కార్మికులు వేరు, ఇతర సంస్థలలో పనిచేసే కార్మికులు వేరు. సింగరేణి కార్మికులు అంటేనే కష్టంతో కూడుకున్నటువంటి పని, వాళ్ళ కష్టం ద్వారానే వచ్చినటువంటి లాభాలు, ఈ లాభాల మాటను పంచడంలో ఇన్ని రాజకీయాలు చేస్తూ సింగరేణి కార్మికులకు ద్రోహం చేసేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా కూడా మేలు జరగదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఒకనాడు తమ హక్కులు సాధించుకోవడం కోసం అనేక వీరోచిత పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మికులు, కార్మిక సంఘాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలోనే సమస్యలు పరిష్కరించుకునేటువంటి ఒక మరి వాతావరణాన్ని చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు గుండెల నిండా ఆవేదన ఉన్నప్పటికీ కూడా ఎవరు బయటికి మాట్లాడలేనటువంటి, ఎవరు బయటికి చెప్పలేనటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి నిజంగా కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత సహచర కార్మిక సంఘాలకు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు కావచ్చు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 సంవత్సరాల పాటు అనేక విషయాలలో బ్రహ్మాండమైన విజయాలు సాధించడంతో పాటు సింగరేణి కార్మికులకు కూడా ఎనలేని సేవలు అందించి అనేక సౌకర్యాలు తీసుకొచ్చి పెట్టినటువంటి, అదేవిధంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కూడా తీసుకొచ్చి పెట్టినటువంటి మనకు అందరికంటే ఎక్కువ బాధ ఉంటుంది. ఇంత గొప్పగా ఉన్నటువంటి వ్యవస్థలో అస్తవ్యస్తమైనటువంటి ఈ పరిపాలన ద్వారా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. మెజారిటీగా ఉన్నటువంటి రైతాంగం నమ్మి ఏదో మార్పు కోరితే ఇలా వాళ్ళ చావుకే వచ్చింది. హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరిట పేద ప్రజల రక్తం దాగుతున్న సంగతి మనం చూస్తున్నాం. ఒక నరహంతక పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. తిరిగి సింగరేణి కార్మికులకు కూడా వర్తిస్తుందని కలలో కూడా మనం అనుకోలే, కానీ సింగరేణి కార్మికులను కూడా వేధించక తప్పని పరిస్థితి వచ్చింది. అందుకే దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ప్రకటించినటువంటి 33% లాభాల వాటా ఏదైతే ఉన్నదో మరి దాన్ని ఖచ్చితంగా పంపిణీ చేయాలి. ఒకవేళ మీరు తప్పించుకో చూసినా ఖచ్చితంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, ఇది ఊరికనే పోదు, మీరేదో రేపు మరి తూతు మంత్రంగా కొంత అమౌంట్ ఇచ్చి చేతులు దులుపుకుందామని చూస్తున్నారు, కానీ ఈ అన్యాయం ఎన్నటికీ చెరిగిపోదు. మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని సింగరేణి సంస్థలో తీసుకొస్తున్నారు. ఇది రానున్న కాలంలో కూడా సింగరేణి కార్మికులకు ఒక గొడ్డలి పెట్టేలాగా తయారైతుంది. అందుకే దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది, దీనికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని, యాజమాన్యాన్ని మరొకసారి ఆలోచింపజేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికే చాలా విషయాలు, అనేక విషయాలు ఈ సందర్భంగా చర్చలకు వచ్చినాయి. వీటన్నింటిని గమనించి ప్రభుత్వం వెంటనే స్పందించి మీరిచ్చిన మాట ప్రకారమే 33% లాభాల వాటా అంటే 4,701 కోట్లకు
మరి 1551 కోట్ల వాటాను పంపిణీ చేసినట్టయితే అది 33% కిందికి వస్తుంది. కానీ దాన్ని తప్పించుకొని 2000 కోట్లు పక్కకు పెట్టి ఏదో ఎస్టాబ్లిష్మెంట్ పేరు మీద కార్మికులను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు, ఇది ఎన్నడూ జరగలేదు. గత 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం లాభాల వాట పెంచుకుంటూ పోతూ కార్మికుల యొక్క శ్రేయస్సును కోరిండు, వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని కోరిండు కేసీఆర్ గారు గత ప్రభుత్వం తప్ప. ఇట్లా ఎన్నడూ కార్మికులకు వచ్చేటువంటి వాళ్ళ నోటికాడి ముద్దను తీసేటువంటి ప్రయత్నం మాత్రం జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి వాళ్ళ నిర్ణయాన్ని చేంజ్ చేసుకొని ఏవైతే 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఒక కార్మికునికి అందాల్సి ఉందో అవి అందించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, ఇతర హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మీ బాధ్యత ఖచ్చితంగా మీ మాట ద్వారానే మరి ఈ నిర్ణయం జరిగింది. ఈ జరిగినటువంటి నిర్ణయం అమలు చేయించడం కోసం మీ వంతు పాత్ర వహించాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఇంతకుముందే మన మిత్రులు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి, కోల్బెల్ట్ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి 17 మంది శాసనసభ్యుల ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఆలస్యం అయినప్పటికీ, ఇబ్బంది అయినప్పటికీ, ఎండ బాగా ఉన్నప్పటికీ ఎన్నో మరి కార్యక్రమాలు ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా ఎంతో ఓపికతో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాన్ని ఆపడం కోసం ఎల్ల వేళల బీఆర్ఎస్ పార్టీ కంకణ బద్దమై ఉంటుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి విషయంలో ప్రశ్నిస్తుంది. అందుకే ఇది అంతం కాదు, ఆరంభం. 1 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటంలో మరి భాగస్వామ్యమై ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టే సమస్య లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ జై తెలంగాణ.